మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఛానల్ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరాం రెడ్డి గారు ఇక వెల్కమ్ టు ఎనీబడి కెన్ ట్రేడ్ సీజన్ నైన్టీన్ నమస్కారం సార్ నమస్తే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఎనిబడి కెన్ ట్రేడ్ సీజన్ లేటెస్ట్ సీజన్ నైన్టీన్కి కి మనం వచ్చేసాము సో ఈ సీజన్లో ఏం జరగబోతుంది ఏం ప్లాన్ చేశారు ఎలా ఎంటర్ అవబోతుందో యా ఉన్నట్లో కొంచెం సేఫ్టీ అండ్ బెస్ట్ ప్లేస్ అంటే ఫార్మా బీస్ కనిపించేది అండి అంటే ఫార్మా సెక్టర్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది అంటే ఫోర్ మంత్స్ కన్సల్టేషన్ బ్రేక్అౌట్ అయ్యి ఫుల్ బ్యాక్ అయ్యింది అనమాట సో ఇది బెస్ట్ ఏరియా అనమాట మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు మూమెంట్ కొంచెం స్లోగానే ఉంటుంది ఇది కూడా బట్ ఏంటంటే స్టాక్స్ అన్ని ఆల్ టైమ్ హై రెడీ టు బ్రేక్అవుట్ లాగా ఉంది కాబట్టి అండ్ బడ్జెట్ టైంలో కొంచెం వల్టల్టీ వచ్చినా సరే తట్టుకొని నిలబెడ్తుంది ఇది అయితే లో బీటా కాబట్టి కాబట్టి ఇది సేఫ్ సైడ్ అనమాట సో ట్వంటీ నుంచి ట్వంటీ పాయింట్ టూ ప్రైస్ లోపు ఎంటర్ అవ్వండి ట్వంటీ నుంచి ట్వంటీ రూపీస్ నుంచి ట్వంటీ పాయింట్ ట్వంటీ పైసా ట్వంటీ రూపీస్ ట్వంటీ పైసా మధ్యలో ఎంటర్ అవ్వండి ఇప్పుడు లైవ్లో అయితే ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా దగ్గర దగ్గరలోనే ఉంది ఓకే సో రేపు మీరు తీసుకోవచ్చు మార్కెట్ ఓపెన్ అవ్వండి సార్ ఆల్రెడీ ప్రీవియస్ సీజన్ లో మనం చేసిన ఈటీఎఫ్ ఏవైతేనో అయితే ఐటీ గానీ అదర్ థింగ్స్ అవన్నీ కూడా సిక్స్ మంత్స్ టైం అనేది తీసుకోవడం జరిగింది అండ్ మనం కూడా అనుకుంటూ ఉన్నాం ఇది ఇంకా లాగ్ అవుతూ వెళ్తూ ఉందని చెప్పేసి సో సేమ్ థింగ్ మై రిపీట్ హియర్ అనేది కొంతమంది ఆడియన్స్ యొక్క కామెంట్స్ అన్నమాట మీ స్పందన ఏంటి నెక్స్ట్ ఇలా బేసికల్ గా మార్కెట్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదండి కొన్నిసార్లు ఫాస్ట్ గా మూవ్ అవుద్ది కొన్నిసార్లు స్లోగా మూవ్ అవుద్ది కొన్నిసార్లు నెగిటివ్ కూడా మూవ్ అవుతా ఉంటుంది అండ్ మనం ఐటీ క్లోజ్ చేయటం అది రైట్ పద్ధతి కాదు ఎందుకంటే మనం క్లోజ్ చేసిన తర్వాత కూడా అది ఫోర్ పర్సెంట్ పెరిగింది మనం ఉంచుకొని ఆల్మోస్ట్ టూ మంత్స్ ఉంచుకున్నాం టూ అది పెరిగింది ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ బట్ మనం క్లోజ్ చేసిన తర్వాత ఇన్ టెన్ డేస్ కి అది ఫోర్ పర్సెంట్ పెరిగింది దాని మీద ఏంటంటే ని మనం పెట్టి చేయటం కాదు రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవటమే అది అది ఎంత దూరం పోతే అది అయితే కాదు మార్కెట్ మూవ్ అవటం అనేది బట్ రిస్క్ కంట్రోల్ చేసుకోవటం అనేది ఖచ్చితంగా టాలెంట్ అది అందుకోవాలి మనకి ఇక్కడ ఏం చేస్తుంది అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనమాట అది మీరు అదే మరి స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ తీసుకున్నాం అనుకోండి ట్వంటీ టూ పర్సెంట్ వచ్చింది ఎందుకంటే మనకి ఇలా డెడ్ లైన్స్ లేవు కాబట్టి అంత ఫ్రీగా అది రిటర్న్స్ తీసుకోగలిగాము ఎందుకంటే అదే ఈటిఎఫ్ మళ్ళీ ఇక్కడ మనం చేస్తున్నప్పుడు ఎందుకు మనం అంత మనీ తీసుకోలేకపోతున్నాం అంటే రీజన్ అదే మనం ఇక్కడ ఏంటంటే టైం గడిసే కొద్దీ ఇక ప్రెదర్ బిన్ వీళ్ళ పోతుంది మన మీద అది దాన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలని బట్ క్లోజ్ చేసిన ఇంకో దానికి మూవ్ అయినా సరే సేమ్ ఇదే అవ్వచ్చు కూడా అక్కడ కూడా అందుకని ఫార్మాబీస్ కూడా ఫాస్ట్గా మూవ్ అవద్దు అంటే సేఫ్టీ కోసం నేను చూస్తాను తప్ప అది ఫాస్ట్గా పోవద్దు లేదని మన కంట్రోల్ లేదనమాట ఎందుకంటే నెక్స్ట్ మనీ ఏ సెక్టర్ ఫ్లో అవద్దు చెప్పడం అంత ఈజీ కాదు ఇప్పటికీ స్టిల్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్లో బాగా హిట్ అయ్యే ఇండెక్స్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ బే బ్యాంక్ నిఫ్టీ ఐటీ నిఫ్టీ ఫార్మా నిఫ్టీ మూడిట్లోనే ఉంటారు హీరోలు ఖచ్చితంగా ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో బ్యాంక్ నిఫ్టీ ఇచ్చింది యావరేజ్ రిటర్న్స్ నైన్ పర్సెంట్ అండి ఓకే నైన్ పర్సెంటేజ్ అదే టైంలో మ్యూచువల్ ఫండ్లో పెడితే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లాంటివి ఫైవ్ ఎక్స్ వచ్చింది ఫైవ్ ఇయర్స్లో బట్ బ్యాంక్ నిఫ్టీ పెట్టిన వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ కూడా రాలి కానీ ఇయర్ మొత్తం మీద ఐదేళ్ళు ఉంచుకుంటే అందుకని చాలా మూవ్ పెండింగ్ లో ఉంది ఎకానమీ ఆల్ టైమ్ హైలో ఉంది జిడిపి గ్రోత్ ఎయిట్ పర్సెంట్ చొప్పున గ్రో ఉంది రీసెంట్ గా బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ గురించి ఆర్బిఐ చేసిన డేటాలో అయితే ఎక్సలెంట్ అనమాట లోయెస్ట్ ఎన్పిఏ ఉండి హైయెస్ట్ ప్రాబిలిటీ వస్తుంది ఫుల్ బుల్ మార్కెట్ లో ఉంది బ్యాంక్స్ మొత్తం జన్యున్ గా బట్ స్టిల్ అవి పర్ఫార్మెన్స్ లేవు వాటి తగ్గట్టు అందుకని మనం ఏ ముందుబోతి చెప్పడం కష్టం ఐటీ ఉంది అనుకోండి ఫుల్ వాల్యూ జోన్లో ఉన్నాయి అది పెద్దగా మూవ్ అవ్వలేదు అంటే ఫార్మా కూడా అంత ఈ సంవత్సరం పర్వాలేదు కొంచెం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బట్ స్టిల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బలుచుకుంటే యావరేజ్ మీద అక్కడే ఉంది అక్కడ అమెరికాలో ఫుల్ డ్రగ్ షార్టేజ్ ఉంది ఇండియాలో కూడా స్టాక్స్ అన్నీ కూడా మంచిదిగా కట్ట వచ్చేసినాయి అండ్ ఒక పక్క డాలర్ కూడా బాగా అప్రిషియేటివ్ బాగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఫార్మా కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది పైగా రేపు పైనా బడ్జెట్లో ఏదైనా డిస్టర్బెన్స్ అయినా సరే మార్కెట్ పీక్ లెవెల్లో ఉంది కాబట్టి ఒకళ్ళు డ్రాప్ అయినా సరే మిగతా వాటితో పోల్చుకుంటే దీంట్లో ఫార్మాల్లో ఎక్కువ సేఫ్టీ ఉంది లోబేట కాబట్టి సో ఆ రకంగా మనం దీంట్ తీసుకున్నాం అనమాట ఒక ఎక్కువ ల్యాబెట్ తప్ప మిగతా మొత్తం కూడా హై దగ్గర ఫుల్ కన్సల్టేట్ అవుతున్నాయండి చార్ట్లన్నీ ఈజీగా బ్రేక్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట అందుకని మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా లేదు ఇన్ వన్ మంత్ కల్లా ఫైవ్ పర్సెంట్ రావాలని కోరుకుంటాం బట్ ఎకైనా మన చేతిలో లేదు అది ఎంత రిటర్న్స్ వచ్చింది అనేది అందుకని మనోన్లీ ఈటిఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆ మూడి ద్వారా మీరు యావరేజ్ మీద ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ జనరేట్ చేయమని చెప్తాను తప్ప ఒక ఈటీఎఫ్ఐ తీసుకోమని ఎప్పుడు చెప్పను ఇప్పుడు కూడా ఫార్మాబేస్కి ఆల్టర్నేటివ్గా ఇండెక్స్ ఫండ్స్ తీసుకుందాం అనిపించింది నాకు రీసెంట్గా టాటా వాళ్ళు లాంచ్ చేశారండి మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ ఇండెక్స్ అని అది కూడా సూపర్గా ఉంది అది థర్టీ త్రీ స్టాక్స్ అండ్ దాంట్లో డయాగ్నోటిక్ సెంటర్స్ అండ్ ఫార్మా హాస్పిటల్స్ మూడు కంబైన్ అన్నమాట అవి ఓకే సో అది అది తీసుకుందాం అనిపించింది బట్ మన వాళ్ళకి ఈటీఎఫ్ అలవాటు కదా ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళటం దేని అనిపించింది బట్ ముందు ముందు రోజుల్లో మనం బోసే ఇండెక్స్ ఫండ్స్ కూడా తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడ్ కింద ముందు ముందు రోజుల్లో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది మనకి రిటర్న్స్ రావడం ముఖ్యం కదా ఎందుకంటే ఫ్రంట్ లైన్ చాలా స్లోగా చాలా బోరింగ్ గా మూవ్ అవుతుంది బట్ అదే టైంలో మనకు సేఫ్టీ కావాలి సేఫ్టీ ఇంపార్టెంట్ రిటర్న్స్ రావడం పర్లేదు సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట అవును అనుకున్న దానికన్నా సిక్స్ ట్రేడ్స్ లో మనం పోల్చుకుంటే మనం చేసింది టూ ట్రేడ్స్ ఎ ఓకే బట్ నేను ఇది త్వరగా వస్తానే అనుకుంటున్నాను దీనికి కూడా నేను ఎందుకు వచ్చానంటే సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చాను రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ యా రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు బడ్జెట్ ఎప్పుడు మార్కెట్ డిసపాయింట్ అవ్వలేదు అనుకోండి ఆల్ టైమ్ హైలో కూర్చుంది కదా ఈజీగా ఫైవ్ పర్సెంట్ మరి కొడతారు డిసప్పాయింట్ అయితే టాక్సేషన్ బేస్గా తీసుకొని బట్ లో కావాలి మనకి లో బీటా ఉన్న ప్రొడక్ట్ అనుకోండి తక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట ఆ క్రైటీరియా మీద మనం ఈ ఫార్మాబిస్ మనం తీసుకున్నాం అనమాట చార్ట్స్ అయితే చాలా బాగుండేది మీకు షేర్ చేస్తున్నా చూడండి చార్ట్స్ అన్ని కూడా ఆల్టే హై దగ్గర కన్సల్టేట్ అవుతా ఉన్నాయి అండ్ సో ఇందులో సేఫ్టీ ఎక్కువ ఉంది లో బీటా ఒకవేళ మార్కెట్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినా సార్ నెక్స్ట్ ఫోర్ మంత్స్ కన్సల్టేషన్ ఇది బయలుదేరుతుంది కాబట్టి ఫర్దర్ డౌన్ సైడ్ ఏ చాలా తక్కువ ఉంది అన్ని క్యారెక్టర్ బేస్ గా విధానం బట్టి నాకు నేను విన్న ఒక మాట వచ్చింది అనమాట మార్కెట్ గురించి నువ్వు నేర్చుకోవాలనుకుంటే ముందు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ లో నువ్వు లాభాలు ఎలా పొందాలని కాదు మార్కెట్ లో నష్టపోకుండా ఉండడం ఎలా అని అది రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కువ సార్లు ఏదైనా స్టాక్ తీసుకుని ఇంటర్ అది మూవైనా లేదా డెలివరీ మీద తొందరగా మూవీందనుకుంటున్నాను అది మన టాలెంట్ వాళ్ళు ఎవరో వచ్చి హెవీగా ఇన్వెస్ట్ చేస్తే పోయే స్టాక్స్ మన ఏం కాదండి బట్ అది డౌన్ సైడ్ పోతున్నప్పుడు మాత్రం ఇన్ టైంలో నువ్వు బయట వెళ్ళకపోతే మాత్రం అది తప్ప అనమాట ఈ కాలేజ్ రిస్క్ మేనేజ్మెంట్ అందుకనే మన అకౌంట్ సైజ్ పెరిగే కొద్ది మనం రిస్క్ మేనేజ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం సో ఈ ఇండెక్స్ వీటితో పలుచుకుంటే మనం స్టాక్స్కి వెళ్తే క్విక్గా వన్ డే టూ డేకి రావచ్చు బట్ అది టూ అగ్రెసివ్ అగ్రెసివ్వే అనమాట అది అండ్ స్టక్ అనేది కూడా ఎంత అవుతావు బట్ వీటిలో అలా కాదు ఫుల్ సేఫ్టీ ఉంది అండ్ అంటే పీస్ ఆఫ్ మైండ్స్ నిద్రపోవచ్చు మార్కెట్ పడ్డ సరే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంత సేఫ్టీగా వేరే ప్రోడక్ట్ ఏమి ఉండవు అనమాట అందుకని ఈక్విటీలో ఉంటున్నాం బట్ అదే టైంలో సేఫ్టీగా ఉంటున్నాం ప్లస్ బల్క్ బల్క్లో అమౌంట్ మనం డిప్లాయ్ చేస్తున్నాం ఇన్ని కాంబినేషన్స్ కాంబినేషన్స్ అంటే అది ఖచ్చితంగా ఈ ఈటీఎఫ్స్ అన్నమాట బహుశా ముందు రోజుల్లో మనం వీటి మీద ఈ స్లో అయిపోతుంటే కనుక డెఫినెట్గా మనం ఇండెక్స్ ఫండ్స్కి వెళ్తే ఇండెక్స్ ఫండ్కి వెళ్తే ఇంకా బోల్డెన్ ఛాయిస్ ఉంది కొత్త ఎందుకంటే మూమెంటం బేస్ మీద ఇండెక్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి అవి వస్తున్నాయి సో మూమెంటం బట్టి ఇంకొంచెం బెటర్ వాటిలో వెళ్ళటం బెటర్ వెరీ ట్రూ సార్ అండ్ థ్యాంక్ సో మచ్ సార్ రైట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి